నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ రూమ్ లో ఉరివేసుకొని సురేష్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సురేష్ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను. తమకు పే స్కేల్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా మాట నిలబెట్టుకోవడం లేదన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వీఆర్ఏలు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను. ఆఫీసుల చుట్టూ తిరిగినా పెద్దోళ్ళం కలిసినా బిల్లులు రాకపోయేసరికి బొచ్చలు పట్టుకుని బిచ్చమాడుకొని సర్పంచ్ల కోసం లోకమంతా చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను. కాళేశ్వరం కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్ లోకి భారీగా వరద నీరు చేరడంతో బాహుబలి మోటార్లు నీట మునిగాయి. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆందోళనకు దిగారు మహిళలు. మహదేవ్పూర్ మండలంలో ఈ మధ్య వచ్చిన వరదల్లో ఇల్లు నీట మునిగిపోయాయన్న మహిళలు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని నిరసన తెలిపారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను. ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదంటూ మేడ్చల్ జిల్లా నాగోల్ బండ్లగూడలో పేదలు వర్షంలోనూ ఆందోళన చేశారు. తమకు ఇస్తామన్న ఇండ్లు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని చెప్పారు. కూలీ పనులు చేసుకునే తాము వేలకు వేలు అద్దె కట్టలేకపోతున్నామని